కదా. సో ఫస్ట్ నేను యాక్చువల్ గా ఏంటంటే వకీల్ సాబ్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దెన్ ఐ విల్ గో బ్యాక్ అన్నమాట. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కలల పవర్ స్టార్ లాంటి స్టార్ తో ఇనిషియల్ స్టేజ్ లోనే మంచి సినిమా రావడం అనేది నిజంగా అదృష్టమే. అయితే మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిది చూసిన మూవీ ఏంటి, ఎవరితో కలిసి చూసారా, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ నాకు స్కూల్లో ఎక్కువ అలో చేయరనమాట మా మమ్మీ ఫిల్మ్స్ మూవీస్ థియేటర్స్ అంటే అసలు కాలు ఇరుగొడతానే వాళ్ళు. సో నేను పవన్ సార్ ది ఫస్ట్ ఫిల్మ్ ఖుషి చూసాను అనమాట, అది ఇంట్లో టీవీలో చూసాను విత్ మై బ్రదర్ ఐ గెస్. సో ఐ వాజ్ లైక్ అంటే అప్పటిదాకా నాకు తెలియదు అంటే ఈ ఫిల్మ్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడు చూసాను మేబీ నా 9th 10th క్లాస్ లో, ఏమో గుర్తులేదు, స్కూల్లో చూసినట్టు గుర్తుంది ఏంటి ఫిల్మ్ ఇంత బాగుంది అంటే భూమిక వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ వాళ్ళ మధ్య సాంగ్స్ కానీ, అంటే సాంగ్స్ విన్నాను కానీ అది పిక్చరైజేషన్ అదంతా కూడా నేను ఫస్ట్ టైం అనమాట అప్పుడు చూడటం. చాలా హ్యాపీ అంటది భలే, ఐ మీన్ ఒక చరిజ్మా ఉంటది కదా కొంతమందికి, అది పవన్ సార్ లో చాలా బాగా అనిపిస్తుంది. తన వాకింగ్ స్టైల్ కానీ లేకపోతే మాట్లాడే విధానం కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, సో అప్పుడే నేను ఫిదా అయిపోయాను వా అనుకుని. అంటే నిజంగా ఆయన కళ్ళల్లో ఏదో పవర్ ఉంటది. నేను కూడా లాంగ్ బ్యాక్ అంటే 13-14 ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేశాను జల్సా టైం అనుకుంటా, 13 ఇయర్స్ అనుకుంటాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కన్ను రెప్ప వేస్తే ఒట్టు చూస్తూ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అలాగే చేస్తూ మొత్తం ఇంటర్వ్యూ అందరూ చూసి ఏంటి ఒక్క రెప్ప కూడా కొట్టావు అసలు ఆయన చూసి అని. సో ఇంట్లో చూసారు మీరైతే ఆ సినిమా, మీరు బ్రదర్ తోనూ ఫ్యామిలీతో కలిసి చూసారు, బట్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా అలా ఊహించుకున్నారా లేకపోతే కలగన్నారా నేను ఇంత యాక్ట్ చెయ్యాలి లేకపోతే ఇండస్ట్రీలోకి రావాలి ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? నెవర్ అసలు ఒక్క 1 మినిట్ కూడా. నేను ఎప్పుడు అసలు ఆ టైంలో అయితే నేనేంటో నా చదివేంటో అన్నట్లు ఉండేదాన్ని, అంటే మేబీ లోపల అందరికి ఉంటది యాక్ట్ చేయాలి బాగా అవ్వాలి బాగా హీరోయిన్ అయిపోవాలని చెప్పేసి కొంచెం అది ఉంటదేమో అందరికి. నాకు కూడా అలా ఏదో కొద్దిగా ఎక్కడో ఉందేమో కానీ అసలు నెవర్, ఏదో బాగా చదువుకోవాలి బాగా జాబ్ తెచ్చుకోవాలి చేయాలి అలాంటి థాట్స్ లోనే ఉండేదాన్ని. ఇంకా ఇండస్ట్రీకి వద్దాము అనుకున్న తర్వాత కూడా నేను వెంటనే పవన్ సార్ తో చేసేస్తాను 2nd 3rd ఫిల్మ్స్ లోనే అని, రెండు షూటింగ్స్ కొంచెం అలా కంబైన్డ్ గా నడిచాయన్నమాట. సో ఈ 2nd 3rd ఫిల్మ్ లోనే పవన్ సార్ అంత రేంజ్ కి ఇంత తొందరగా వెళ్తానని మాత్రం అనుకోలేదు. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ సినిమా వకీల్ సాబ్ ఎవరితో కలిసి చూసారు, ఆ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మా మమ్మీ బ్రదర్ ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ మూర్తి సార్ అందరం కలిసి వెళ్ళాం అనమాట, ఒక 10 మెంబర్స్ గ్యాంగ్ కలిసేసి వెళ్ళి చూసాము. అందరూ లైక్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, అంటే పింక్ చూసిన వాళ్ళు అంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నారు, చూడని వాళ్ళు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నారు, బట్ బోత్ వర్ ఎక్సైటెడ్. ఇద్దరు ఆ బాగుంది పింక్ కి దీనికి ఇలా చేసారే ఇది ఇంకా బాగుంది అని చూడడం వల్ల వా ఇంత మంచి ఫిల్మా, ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఆ, ఇంత మంచి అంటే తెలుగు సినిమా అది కూడా కమర్షియల్ ఫిల్మ్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పేసి చూడని వాళ్ళు చూసారు. సో రెండు సైడ్ నుంచి నేను మధ్యలో కూర్చున్నాను, ఇటు కొంతమంది అటు కొంతమంది కూర్చున్నారు అనమాట, రెండు సైడ్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది నాకు ఆ రోజు. మీరు ఎప్పుడూ అనుకోలేదు చూస్తున్నప్పుడు, ఖుషి చూస్తున్నప్పుడు మీరు ఆయనతో కలిసి, బట్ ఆయనతో యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, చెప్పినా కూడా ఏంటంటే అలాంటివి విన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారితో మీకు బాగా అంటే షూటింగ్ టైంలో మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? నాకు అయితే మెయిన్ గా అంటే కొన్ని ఒక 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నాకేంటంటే నేను ఎల్ఎల్బి చేశాను అనమాట, అది పవన్ సార్ కి తెలియదు. అయితే ఏదో పోస్టర్ కోసం మాట్లాడుతున్నప్పుడు అందరిని మీరేం చదివారు ఏం చదివారు అన్నప్పుడు నేను కూడా ఇలా బీటెక్ చేసి ఎల్ఎల్బి చేశాను సరే, ఏంటి నువ్వు ఎల్ఎల్బి చేసావా, అదే మీరు ఎల్ఎల్బి చేశారా మీరు చేశారు అని చెప్పేసి కొంచెం డౌట్ గా చూసారనమాట. తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎవరు వచ్చారు, తెలుసా ఈ అమ్మాయి ఎల్ఎల్బి చేసిందట అని చెప్పారు. తర్వాత ఎవరు టీం వాళ్ళు వచ్చారు, అంటే సార్ అంతా షాక్ అయిపోయారు. ప్రతి ఒక్కరికి పిలిచేసి అంటే సార్ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి ఈ అమ్మాయి ఎల్ఎల్బి చేసింది మీకు ఐడియా ఉందా అని చెప్పేసి కొంచెం ఫన్ క్రియేట్ చేశారనమాట. అయ్యో సార్ మళ్ళీ దాని పోస్టర్ కోసం ఏదో అడిగారు అనమాట, ఈ క్లాజ్ ఏంటి ఇలా ఏంటి, సార్ నాకు అంత తెలియదు ఏదో చేశానని చెప్తే సార్ కొంచెం టీజ్ చేయడం అలా జరిగింది అనమాట. అదొక మెమరబుల్ ఈవెంట్. ఇంకా ఇంకొకటి ఉంది,
సార్ తో ఏంటంటే కొంచెం డీప్ డిస్కషన్స్ ఉండే వన్ ఆన్ వన్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు లైఫ్ లో కొన్ని థింగ్స్ ని మనం ఎలా పర్సీవ్ చేసుకోవాలి, మనం దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం పవర్లెస్ సిచ్యువేషన్ అనిపించినప్పుడు, అంటే సార్ తన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ నాకు కొన్ని చెప్పారనమాట. లైక్ మన దగ్గర పవర్ లేనప్పుడు జస్ట్ మనం ఒక థాట్ ని యూనివర్స్ లోకి ప్రాసెస్ చేస్తే మనకు అది రివర్స్ లో వస్తుంది, ఆ పవర్ చాలు మనకి అని చెప్పేసి కొన్ని విషయాలు అలాంటివి నాకు చాలా బాగా గుర్తున్నాయి. అండ్ లైఫ్ లో ఇలాంటివి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకి, ఇంత నాలెడ్జబుల్ గా ఉండేవాళ్ళు. సో సార్ తో గడిపిన హాఫ్ అన్ అవర్ మేబీ 20 మినిట్స్ ఇద్దరం వన్ ఆన్ వన్ డిస్కషన్ జరిగింది, అది చాలా మెమొరబుల్, నేను లైఫ్ లో మర్చిపోలేదు. అందరికి నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.